నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని అడవిలో ఉన్న ఎంగ్లపూర్తో పాటు నాలుగు గ్రామాల ప్రజలు రోడ్డు సౌకర్యం, కరెంటు సౌకర్యం లేదని, ఆసుపత్రికి పోతే ఎడ్ల బండిల్పై పోవాల్సి వస్తుందని, వ్యవసాయానికి త్రీ పేస్ కరెంట్ లేక ఇబ్బంది అవుతుందని, ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి ఓట్లు వేసిన తర్వాత నాయకులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎల్లుండి జరగబోయే ఎన్నికలను బహిష్కరిస్తామని రోడ్డు మీద నిరసన చేశారు ఎంగ్లాపూర్ గ్రామస్తులు. గుమ్మాల ఎంగ్లాపురం ఇదో గ్రామ పంచాయతీ ఇక్కడనే నాలుగు ఊర్ల మంది ఉంటాం. ఈ గ్రామ పంచాయతీ నాలుగు ఊర్లు ఉంటాయి. నాలుగు ఊర్లల్లా ఇవాళ ఒక్క రాజకీయ నాయకుడు అన్న గెలిచిన టైంలోనే ఒక 5 సంవత్సరాల కిందనే వస్తారు. 5 సంవత్సరాలు వచ్చాయంటే ఆయన ముఖం వేసుకుంటుంది మాకు కనిపించదు. ఇక ఓ రోడ్డు లేదు, ఓ కరెంటు సౌకర్యం సరిగా లేదు. మాకు తిరుపతి కరెంటు ఉండే సరికి ఇలా పుష్కరం పంట పండించుకొని బతికేటోళ్ళం. ఆ తిరుపతి కరెంటు ఇంకా వస్తలేదు. ఈ డాక్టర్లు ఇక్కడ దూరం బాగుంది కదా సార్, ఇక్కడ తవ్వలేదు, రోడ్లు లేదు, ఎట్లెత్తుకపోతాం? ఎడ్ల బండి తీసుకుపోవాలా? ఈ ఆగు టైంకి వచ్చింది అంటే అటు ఇటే చచ్చిపోతాడు. అది జ్వరం వచ్చి అది అట్లా దావకుండా అట్లా ఎట్ల బయటలు ఇట్లా పోతుండ్రు. చదువుకున్న వాళ్ళు పొల్లగాళ్ళు, ఆ చదువుకున్న వాళ్ళు ఇంకా కూలీ నాలే తీసుకుంటారు. కానీ ఇక్కడ కూలీలు ఎడ దొరుకుతాయి సార్? కూలీలు దొరకక అదే వ్యవసాయాలు ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, భూములు ఉన్నాయి, వ్యవసాయాలు ఉన్నాయి. కానీ కరెంటు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. ఏదో తాత ముత్తాల సంది ఉన్న ఊరు ఇది. ఆ ఊరిని పట్టుకొని పట్టాలు ఉన్నాయి సార్, కొన్ని పట్టాలతో మేము బతుకుతున్నాం ఇక్కడ. మా కమిషన్ ఏదన్నా ఈ రాజకీయ నాయకులు ఎవడన్నా ముందుకొచ్చి కొంచెం మాకు హెల్ప్ చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం సార్. ఎన్నికలు బహిష్కరిస్తున్నాం ఖచ్చితంగా, అది 100%. నాలుగులోలం కాడి ఏకసత్వం అయి ఖచ్చితంగా బాగా ఓట్లు వేస్తాం. మాది ఏదన్నా ఒకటి క్లియర్ అయ్యేదాకా మాత్రం వేయం, ఇది మాత్రం వాస్తవం.